పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు కావలి దగ్గర కొంతమంది వ్యక్తులు అక్కడ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ బస్ డ్రైవర్ ఆయన మీద దాడి చేసి కిరాతకంగా కొట్టారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఆయన ఆర్టీసీ హాస్పిటల్లో మన దగ్గర ఉన్నాం. హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ కూడా పొందుతున్నారు. అయితే ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అనేది తెలుసుకోవడానికి మనతో పాటు అంటే ఎవరైతే బస్సు డ్రైవర్ని కొట్టారో ఆ బస్సు వెనకాల ఇంకొక బస్సు ఉంది. ఆ బస్ డ్రైవర్ చంద్రశేఖర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ ఏం జరిగింది యాక్చువల్లీ నిన్న రాత్రి? సార్ నమస్తే, నేను ఈ అతను బెంగళూరు నుంచి బీఆర్ సింగ్ అన్న అతను. ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగే అతను, అతనికి నాకు హాఫ్ అన్ అవర్ తేడా తిరుపతిలో, అతనికి నాకు అరగంట. అతను ముందుకు వచ్చి ఏబిడి రూజు కూడా భోజనం చేస్తాడు. అక్కడ ఒక 20 నిమిషాల బద్ది, ఒక 10 నిమిషాలు డిస్టెన్స్లో నడుస్తాం ఇద్దరం. కావలి డిపోకి వచ్చాడు, బయలుదేరాడు. నేను కావలి డిపోలో బయలుదేరా. అప్పటికి నేను కావాలి అంటే అది హైవే ఎక్కేటప్పుడు ముద్దురు పడేది ఒక విలేజ్, ఒక 2 కిలోమీటర్లు దాటినాక ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటి ట్రాఫిక్ జామ్ అయింది చెప్పి నేను బస్సు ఆపి దిగితే మీ బస్ డ్రైవర్ని కొట్టారు. తీరా చూస్తే మాదే బస్సు, అది మాడిపో బస్సు. నేను పడతలేకపోతే వెళ్ళి ఏంట్రా అంటే అప్పటికి సృహలేదు, బాగా పడిపోయాడు. ఈ వీడియో చేస్తుంటే ఒక అతను తణుకు ప్యాసింజర్ అతన్ని కొట్టారు, ఫోన్ బాగా కొట్టారు. వీడియో తీస్తున్న ఆయన్ని కూడా కొట్టారు. ఇతను ఏంటంటే ఆ వీడియో కూడా మాకు దక్కేది కాదు. ఆ వీడియో వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేశాడు. చేయబట్టి మనకి కనీసం ఆవిడెన్స్ అనేది దొరికింది. విషయం ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇదో పార్టీ వాళ్ళు అన్నారు. ఏ పార్టీ అంటే ఇదో వైసీపీ వాళ్ళు అన్నట్టుగా చెప్పారు. ఎంత దారుణం అంటే అండి, మేము ఇప్పుడు డాక్టర్ల కన్నా మేము ఎక్కువ చేస్తున్నాం. డాక్టర్లు మన కరోనా చేశారు కదా, 24 అవర్స్ నిద్ర ఆరాలు లేకుండా పనిచేసి కష్టపడి పనిచేసి అంత దారుణంగా ఏంటంటే ఆరును కొట్టినందుకండి తప్పది. ఎదర వెళ్ళే బైక్కి హార్న్ కొట్టాడు, అది తప్పు. దానికి వాడు ఇంకోటి ఫోన్ చేసి 15 మంది కార్లో వచ్చి వాళ్ళకి మాకు పగే ఉంటుంది. కొట్టినప్పుడు ఏమైనా గొడవ పడి గొడవ జరిగిందా తర్వాత జరిగింది? కావల్లో ఉండగా జరిగింది. ఈ స్కూటీ అతను వాళ్ళు పోలీసులు వచ్చి సరి చెప్పారు, అయిపోయింది. అతనికి ఏంటంటే ఇగో నన్ను ఇట్ట పోలీసులతో చెప్తాడా అని ఫోన్ చేసి కావల నుంచి కారులో 15 మంది వచ్చి కొట్టి ఇంత దారుణంగా. పక్క ప్రణాళిక ప్రకారం వచ్చారు అనుకోవచ్చా? అంటే ఆన్ ది స్పాట్లో అతను చెప్పాడు, వీళ్ళు వచ్చారు. పాత కష్టలు ఏమి లేవు మనకి, ఆన్ ది స్పాట్లో జరిగింది అది. దానికి అంత తతంగం చేశారు. అంటే మీరు డ్రైవర్ గారితో మాట్లాడుంటారు కదా, ఏం జరిగింది ఏమైనా చెప్పాడా మీతో? అంటే మీరు గొడవ జరిగిన తర్వాత వచ్చాను. అప్పుడు కూడా ఎవరి దారిలో వెళ్ళిపోతున్నారు. నేను బస్సుకి అడ్డం పెట్టేసరికి అప్పుడు కావాలి సిఏ గారు వచ్చి నేను వచ్చేసరికి వచ్చారు. వచ్చి జనాన్నందరం పంపించి ఆయనే పాపం దగ్గరుండి స్టేట్మెంట్ తీసుకుని 108 ఫోన్ చేసి 108లో ఎక్కించిన తర్వాత నేను మా వాడిని ఎక్కించినాక అప్పుడు నేను బస్ ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్ మరి విజయవాడ వచ్చి ఉన్నారు కదా, వాళ్ళు నేను ఎక్కించుకుని నేను తీసుకొచ్చాను అతన్ని హాస్పిటల్కి పంపించినాక. అంటే మీరు పాసింజర్లు ఆ బస్సులో ఉన్న పాసింజర్లు మీ బస్సులో ఎక్కించుకున్నారు, వాళ్ళు ఏమైనా మీతో మాట్లాడారు ఏం చెప్పారు? చెప్పారండి. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే అంత దారుణం అండి, అసలు ఈ డ్రైవర్ గారు ఏం తప్పేం లేదు, ఆరును కొట్టాడండి. దానికి వాళ్ళు ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నారంట, దానివల్ల వాళ్ళు కొంచెం ఇదయ్యారు. కానీ మన డ్రైవర్ గారు ఏం తప్పేం లేదని చెప్పి అక్కడికి 2 డ్రైవర్లు కూడా అడ్డం పడ్డాడండి. వెళ్ళి అడ్డం పడినా కూడా ఇతను కూడా కొట్టారు. 2 డ్రైవర్ని కూడా కొట్టారు. ఇతను ఆల్రెడీ కొట్టినప్పుడు పడిపోయాడు. డ్రైవర్ స్టీరింగ్ కార్డు ఉన్నామని తంతి కాలుతో తంతి కింద పడ్డాడండి. అతను మామూలుగా మనిషి కాదు, హెవీ పర్సనాలిటీ అలాంటి మనిషి. బూట్ కాలుతో తన్ని అసలు మీకు ఆ వీడియో చూసి ఉంటారేమో ఎంత దారుణంగా అంటే మా బతుకులు అట్టా ఉన్నాయి. అంటే మీరు యూనియన్ కూడా ఈరోజు వచ్చారు, యూనియన్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఏం చెప్తున్నారు? యూనియన్ నాయకులు ఏం చెప్తున్నారు? ఆర్టీసీ అధికారులు ఏం చెప్తున్నారు? మా అధికారులు ఏమంటారు, ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ సెంట్రల్ హాస్పిటల్ ఇక్కడ తీసుకొచ్చారు, వాళ్ళు ట్రీట్మెంట్ అయితే బాగానే చేస్తున్నారు. మా యూనియన్ నాయకులు కానీ మా అధికారులు కానీ ఆల్రెడీ ఎండీ గారి దృష్టికి వెళ్ళింది. మా ఎండీ గారు కూడా ఆయన చాలా సీరియస్గానే తీసుకున్నారు విషయం. అది కేసు అది ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని ఏదో అనామకం ఎవరో ముగ్గురు చూపిస్తున్నారు, కానీ ఇంతవరకు అరెస్ట్ అనేది సరిగ్గా చూపించట్లా. అది గతంలో విజయవాడలో చూస్తే ఒక ఆర్టీసీ డ్రైవర్ రోడ్ నెంబర్ 5లో ఆర్టీసీ డ్రైవర్ మీద ఒక లేడీ కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు డ్రైవర్నే టార్గెట్లు చేస్తున్నారు? ఈ మధ్యకాలంలో చాలా ఘటనలు జరుగుతాయి. అంటే
గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను డ్యూటీ దిగినా 10 మందిని కొట్టచ్చు, డ్యూటీలో ఉండగా నేను కొట్టకూడదు. అదే వాళ్ళ వీక్నెస్. బయట వాళ్ళు ఫారం పోగోళ్ళు చాలామంది ఉంటారు, బలిసిన ఉంటారు, లేని ఉంటారు, పేదలు ఉంటారు, అందరికి లోకం మేమే. ఎందుకంటే డ్రైవర్ మీద దాడి జరిగింది, మీరు ఎటువంటి న్యాయం కోరుతున్నారు? యూనియన్ నుంచి కానీ లేదా మళ్ళీ రెండోసారి ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలా? తప్పు మేము చేస్తే నిజంగానే శిక్షిస్తుంది. ఏమి తప్పు చేయకుండా మమ్మల్ని ఇంత ఇదిగా చేస్తే రేపు ఎవరు కొట్టారు, రేపు ఇంకోటి కొడతారు, అంతే కదా. మాకు న్యాయం కావాల్సింది అంటే మేము నిజంగా తప్పు చేస్తే అనుకోవచ్చు, తప్పు చేయకోకుండా మమ్మల్ని ఇంత షాప్ పెడుతున్నారు కాబట్టి కఠినమైన చర్య తీసుకోవాలని మా యూనియన్ తరఫున కానీ మేము కానీ కోరుకునేది. అంటే ఎవరైతే దాడి చేశారో ముఖ్యమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వారిని కొంతమందిని మాత్రమే చూపిస్తున్నారో ఒక అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. మీ యూనియన్ నాయకులు మాట్లాడారు, అటువంటి అనుమానాలు మీకు ఉన్నాయి? ఎందుకంటే మీరు కూడా ఆ పక్కనే ఉన్నారు కాబట్టి. వాస్తవం అది. అసలు ఆ వీడియోలో క్లిప్స్ ఉన్న క్యాండిడేట్లు కానీ వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే మా యూనియన్ నాయకులు కావాలలో ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళారు చూశారు, అసలు వాళ్ళకి సంబంధం లేదు. అసలు వాళ్ళు కావాలి, వాళ్ళకి తగిన శిక్ష ఇది ఇచ్చాలి, అంతే. మాకు దీంట్లో ఉన్న పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా? అంటే అసలే వాళ్ళని తప్పించి బయట వాళ్ళని పెట్టడానికి పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందనుకో? పొలిటికల్ యాంగిల్ అంటే మాకు ఇప్పుడు మేము అక్కడ కాదు కదా, నేను లోకల్ అయితే నేను అంది వే, నేను ఆ బస్ నేను డ్రైవర్నే. కాకపోతే నేను కూడా యూనిఫార్మ్ ఉంటే నన్ను కూడా ఏమైనా చేసేవాళ్ళేమో. నేను వాల్వో డ్రెస్ నేను వేసుకుంది, నేను బయట ప్యాసింజర్ అని చెప్పి కొంతమంది ప్యాసింజర్లు చెప్పారు కొన్ని నిజాలు, వీళ్ళు ఇట్ట పలానా పార్టీ వాళ్ళు అని. అంతే తప్ప నేను కూడా కాకి యూనిఫార్మ్లు ఉంటే నన్ను కొట్టేవాళ్ళు, ఇంకా చేసేవాళ్ళు. చూస్తారు సార్, అంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ని కొట్టడం వెనకాల చూసిన పరిణామాలన్నీ కూడా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇదే కాదు సార్, ఇంతకుముందు కూడా కొన్ని విజయవాడలో జరిగిన సంఘటనలు కానీ ఇంతకుముందు డ్రైవర్ అంటే బాగా సులకన భావం, ప్రజల్లో కానీ అధికారుల్లో కానీ చాలా సులకన భావం. దాని మూలన ప్రతి ఒక్కరు కూడా ఏ చర్య అయిపోయినా కానీ డ్రైవర్ అనేవాడి మీద చర్య చేసుకోవడం ముందు అన్న ఒక ఇదిగా పురుగులా చూడటం, ఇది ఒక సంఘటన కాదు సార్, ఇంతకుముందు జరిగిన సంఘటనలు కూడా మీరు కూడా మీ మీడియా పరంగా కూడా చాలా మందికి తెలిసి ఉన్నాయి. ఇవన్నీ కూడా డ్రైవర్ అనేవాడు సులకన భావంతో చూడటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు లేకపోయిన కారణంగా కూడా డ్రైవర్ను కొడతాం, ముందు చేంజ్ చేసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఎలాంటివి జరగకుండా ఆర్టీసీ అధికారులు కానీ మా యూనియన్ తరఫున నాయకులు కానీ అందరూ కూడా గట్టి చర్య తీసుకోవాలని మేము మీడియా తరఫున అందరికీ కోరుకుంటున్నాం సార్. ఇది చెప్తున్నారు ఆర్టీసీ డ్రైవర్ల మీద చులకన భావంతో కొంతమంది ఆర్టీసీ డ్రైవర్ దాడి చేస్తున్నారు. కావల్లో కూడా అదే జరిగింది, అంటే హార్న్ కొట్టడమే నేరమైంది పూర్తిగా. అంటే హార్న్ కొట్టి కావల్లో కొడితే దాదాపు 20 కిలోమీటర్లు వచ్చిన తర్వాత వెంబడించి 2 కార్లు వేసుకొచ్చి డ్రైవర్ మీద దాడి చేశారు. ప్రస్తుతం హాస్పిటల్లో డ్రైవర్ చికిత్స పొందుతున్నాడు. ఆర్టీసీ డ్రైవర్ల మీద దాడి జరుగుతున్న పరిస్థితిని కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడం కోసం ఇటు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎవరైతే దాడికి పాల్పడారో వాళ్ళ మీద కఠినమైన శిక్షలు అమలు చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పనితో సురేంద్ర, ఆర్టీవీ విజయవాడ నుంచి. నిన్న కావలి దగ్గర ఆర్టీసీ బస్సు డ్రైవర్పై, బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఆటోనగర్ డిపో డ్రైవర్లపై కావలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాడి చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆర్టీసీ సిబ్బంది చేసిన తప్పేమి లేదు, రోడ్డుకి అడ్డంగా సైడ్ ఇవ్వని కారణంగా హార్న్ కొట్టాడు అనే నెపంతో అక్కడికక్కడే గొడవ పడడం జరిగింది. ఆ గొడవను అక్కడితో సర్దుమణిగించే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కానీ ప్రయాణికులు కానీ సర్ది చెప్పి పంపించిన తర్వాత ఒక పథకం ప్రకారం కొంత దూరం 2 కార్లు వేసుకొని వచ్చి బస్సుకు అడ్డం పెట్టి డ్రైవర్ని సీట్లోని దించి చంపేస్తారేమో అని భయపడే విధంగా దాడి చేయడం జరిగింది. రౌడీ మోకల్లాగా వచ్చి రౌడీ షీటర్స్ కూడా దాంట్లో ఉన్నారట. ఎవరున్నప్పటికీ ఆ దాడి చేసిన వ్యక్తుల్లో ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా డిమాండ్ చేయడం జరుగుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి నిరసనగా అన్ని డిపోలు 129 డిపోల్లో ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని వెదురుకు హాజరవ్వాలని, అన్ని చోట్ల ధర్నా కార్యక్రమాలు చేపడడం జరుగుతుంది. అలాగే సోమవారం డీజీపీ గారిని ఎండీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు సోమవారం అలా అక్కడ స్థానికంగా ఇవాళ నెల్లూరులో ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇక్కడ ఆటోనగర్ డిపోలో ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. సోమవారం కలెక్టర్ గారికి నెల్లూరులో స్పందనలో రిపోర్ట్ చేయడంతో పాటు అక్కడ ఎస్పీ గారిని కూడా కలుస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ ఇంకేం కారణాల వలన నిందితుల్ని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఆర్టీసీ ఎంప్లాయీస్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఉద్యమానికైనా వెనుకడిగే ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే నిరంతరం డే అండ్ నైట్ ప్రయాణికుల సర్వీస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆర్టీసీ
ఇచ్చిన పనిచేస్తుంటే ఈ విధంగా దాడి చేస్తే భవిష్యత్తులో ఉద్యోగాలు చేయబడే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే విసిఎన్ఎండి గారు అక్కడ ఎస్పీ గారితో మాట్లాడి కేసు పెట్టే విధంగా చేపట్టడం జరిగింది. కేసు అయితే నమోదు చేశారు కానీ ఇంతవరకు అరెస్ట్ చూపించకుండా అనామికుల్ని చూపించి వాళ్ళు తప్పించే ప్రయత్నం చేస్తున్న మాకు అనుమానం ఉంది. అటువంటిది ఏమీ లేకుండా నిజాయితీగా తప్పు చేసిన వారిని శిక్షించి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎవరైతే దెబ్బలు తెగాలో డ్రైవర్కి ఆర్టీసీ నిన్న అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేశారు. ఇప్పుడు ఆర్టీసీ హాస్పిటల్లో కూడా చికిత్స జరుగుతుంది. బీపీ అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల కొద్దిగా ఒకరోజు అడ్మిట్ చేయడం జరిగింది. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి బాగుంది. ఇంకో డ్రైవరు ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా బాగాలేనప్పుడు కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇద్దరి మీద దాడి చేసిన వ్యక్తులు మాత్రం తక్షణమే అరెస్ట్ చేయాలని, నాన్ బెయిల్ శిక్షణ పెట్టాలని ఏపీపీడీ ఎంప్లాయీస్ని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.